కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవడం, బీజేపీ సౌత్ లో సర్వనాశనం అవడం మీరు కళ్ళారా చూస్తున్నారు. జనవరి 3rd వీక్, మార్చ్ ఏప్రిల్ 3 సార్లు నేను కర్ణాటక వెళ్లి చర్చ్ లీడర్స్, సీనియర్ లీడర్స్ ఇంక్లూడింగ్ 53,000 సంఘాల కోఆర్డినేటర్స్ ను కలవడానికి కారణం బీజేపీ ఎక్స్ఎంపీ కర్ణాటక ఇప్పుడు ప్రజాశాంతి పార్టీలో మన స్టేట్ ప్రెసిడెంట్ సాంగ్లియాన గారితో ప్రెస్ మీట్ పెట్టడం బెంగళూరులో జనవరిలో మీరు చూశారు. ఎందుకు సడన్ గా మనం అక్కడ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చాము, 38 క్యాండిడేట్లు పెడదామని చెప్పి మనం అక్కడ సమయం సరిపోదు, స్ట్రాంగ్ గా లేవు, మద్దతిస్తేనే బీజేపీ ఓడుతుంది, ఎందుకంటే 20-30% మనకు అక్కడ తెలుగు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి. అదే విధంగా నేను తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నేతలతో మాట్లాడడం జరిగింది. మీరు ఓపెన్ గా చూశారు మల్లు రవి బట్టి విక్రమార్క అనేక మందిని కలిశారు. తెలంగాణలో కాంగ్రెస్ లేదు. లాస్ట్ ఇయర్ 150 స్థానాల్లో కార్పొరేట్ ఎలక్షన్ లో నిలబెడితే ఒక్కటి మాత్రమే గెలిచారు. హుజరాబాద్ లో 3 లక్షల ఓట్లు పడితే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 3,000 కూడా రాలేదు, అంటే 1% కూడా. 56 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది. సెంట్రల్ లో ఇప్పుడు కాంగ్రెస్ లేదు. రాహుల్ గాంధీనే తీసిపడేశారు. ఈ కుటుంబ పాలన మనకు వద్దు అని, కుల పాలన మనకు వద్దని తెలంగాణ ప్రజలు, ఆంధ్రులు, తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. బాయ్ బాయ్ కుటుంబ పాలన, బాయ్ బాయ్ కుల పాలన. అందుకని నేను కాంగ్రెస్ నేతలు హనుమంతరావు గారేంటి, మల్లురావు గారేంటి, బట్టి విక్రమార్కలేంటి, మన దళితులు, బీసీ ఎస్సీ ఎస్టీ లీడర్స్ అందరినీ, క్రిస్టియన్ లీడర్స్ అందరినీ, తెలంగాణలో మనం బీజేపీని ఓడించాలంటే, బీజేపీ బి పార్టీ అయిన టిఆర్ఎస్ ను మనం చిత్తుగా ఓడించాలంటే చిన్న చిన్న పార్టీలన్నీ మన ప్రజాశాంతి పార్టీకి మద్దతేనా ఇవ్వాలి, విలీనమైన చేయాలి. ఇప్పటికే చిన్న పార్టీలు 8, డాక్టర్ కుమార్ గారు లాంటి వారు ఆ పార్టీలకి రాజీనామా చేసి మన పార్టీలో కలిశారు. ఇప్పుడు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ కుమార్ గారు ఉన్నారు. ప్రతి ఒక్కరూ రండి, బీజేపీ ఆర్ఎస్ఎస్ ముక్త్ తెలంగాణని చేద్దాం, ముక్త్ దేశాన్ని చెయ్యాలి అంటే ఇప్పటికే 18 నేషనల్ పార్టీలు మనతో కలిసాయి. కపిల్ సిబల్ గారి లీడర్షిప్ లో అందరం కలిసి పోరాడదాం, బీజేపీని చిత్తు చిత్తుగా ఓడిద్దాం. ఎందుకు? కర్ణాటకలో వాళ్ళు మనం గెలిపించాం 2008లో, 2013. ఏమైంది? కర్ణాటక సర్వనాశనం అయిపోయింది. హిందువులు, క్రిస్టియన్స్, ముస్లింల మధ్య చిచ్చులు పెట్టారు. ఎలక్షన్ లో కూడా మీరు ఎలాండి, వాళ్ళు లేకుండా చేయండి, చర్చిలు మాస్కులు అటాక్ చేయండి అన్నారు. కాబట్టే బీఆర్ఎస్ బి పార్టీ అయిన జేడిఎస్, దేవగౌడ పార్టీని కూడా మనం చిత్తుగా ఓడించాం. కనుక కలిసి పోరాడితే చిత్తశుద్ధితో మనం స్ట్రాంగ్ గా లేవు, కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉందని కర్ణాటకలో వారికి మద్దతు ఇచ్చాం గత 4 నెలలను. మరి కాంగ్రెస్ వాళ్ళు మనకు మద్దతు ఇవ్వాలి కదా ప్రజాశాంతికి. కనుక కాంగ్రెస్ నాయకులను ఒక్కసారి ఆలోచించండి. 1-2% మీరు ఓట్లు చీల్చే కంటే, 1-2-3 ఎమ్మెల్యేలుగా మీరు నిలబడే కంటే 119 స్థానాల్లో నిలబడదాం. బీజేపీని, బీజేపీ బి పార్టీ బీఆర్ఎస్ ని తెలంగాణలో చిత్తుగా ఓడిద్దాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.